భూముల విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో ఆగస్టులో తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పడిపోయింది అంతకుముందు నెలకంటే దాదాపు మూడు వందల కోట్లు రాబడి తగ్గింది పెరిగిన భూముల మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా నాలుగు వేల కోట్లు ఆదరంగా వస్తాయని అధికారులు వేసిన అంచనాలు తలకిద్దులయ్యాయి రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వేల ఐదు వందల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వార్షిక లక్ష్యం నిర్దేశించింది కోవిడ్తో కొన్ని రోజులు ధరణి పోర్టల్ వల్ల మరికొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి మే ముప్పైనా తిరిగి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి ఏప్రిల్లో ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు మేలో రెండు వందల ముప్పై కోట్లు జూన్లో ఏడు వందల నాలుగు కోట్లు జులైలో ఒక వెయ్యి రెండు వందల పదకొండు కోట్లు ఆగస్టులో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల లెక్కన ఐదు నెలల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు మూడు వేల ఏడు వందల ఒక్క కోట్ల ఆదాయం సమకూరింది సగటున నెలకు ఏడు వందల నలభై కోట్లు మాత్రమే రాబడి వచ్చింది ఇదే విధంగా మిగిలిన ఏడు నెలల్లోనూ ఆదాయం వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల కోట్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు మార్కెట్ విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగటంతో కొనుగోలుదారులపై రెండు రకాల భారం పడుతోంది ఉదాహరణకు యాభై లక్షల విలువ చేసే డబల్ బెడ్రూమ్ ఇంటిపై మార్కెట్ విలువ పెరగటంతో కనీసం పది లక్షలు అదనంగా పెరిగింది మార్కెట్ విలువ పెంచకముందు ఆరు శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలతో యాభై లక్షలకు మూడు లక్షలు వెచ్చిస్తే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది మొత్తం యాభై మూడు లక్షలతో ఇల్లు వచ్చేది కానీ పెరిగిన మార్కెట్ విలువతో యాభై లక్షల ఇల్లు అరవై లక్షలు కావడం ఆరు శాతం బదులు ఏడు పాయింట్ ఐదు శాతంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగటంతో అరవై నాలుగు లక్షల యాభై వేలు వెచ్చించాల్సి వస్తుంది అంటే ఏకంగా పదకొండు లక్షల యాభై వేలు అదనంగా కొనుగోలుదారుడు భరించాల్సి వస్తుంది ఈ అదనపు భారం వల్ల కొనుగోలుదారులు ముందుకు రాక రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు సెప్టెంబర్లో ఇప్పటి వరకు ముప్పై ఐదు వేలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా కేవలం మూడు వందల ఐదు కోట్ల రాబడి వచ్చింది అంటే రోజుకు ముప్పై కోట్లకు మించి ఆదాయం రావడం లేదు ఈ నెల నుంచి వచ్చే మార్చి వరకు ప్రతి నెల పన్నెండు వందల కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రాబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు